క్రీడా కరెంట్ అఫైర్స్ ఒకటి భారతదేశానికి చెందిన ఇరవై రెండు ఏళ్ల చెస్ క్రీడాకారిణి వైశాలి రమేష్ బాబు ఇటీవల స్పెయిన్లో జరిగిన యావీ ఎల్లో బ్రేగట్ ఓపెన్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ను గెలుచుకుంది ఈ ఘనత కోనేరు హంపి మరియు హారిక ద్రోణవల్లి అడుగుజాడలను అనుసరించి భారతదేశం నుండి గ్రాండ్ మాస్టర్గా మారిన మూడవ మహిళగా నిలిచింది గ్రాండ్ మాస్టర్ కు అవసరమైన రెండు వేల ఐదు వందలు ఫైడ్ రేటింగ్ త్రెషోల్డ్ను దాటడంలో టర్కి ఎఫ్ఎం తామర్ తారిక్ సెల్బెస్ పై ఆమె విజయం కీలకమైంది రెండు భారత ఫుట్బాల్లో అరుదైన డోపింగ్ కేసులో కేరళ ఫుట్బాల్ ఆటగాడు ఎం విఘ్నేష్ రెండేళ్ల నిషేధానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్ ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా అప్పీల్ ప్యానెల్ తిరస్కరించింది ఈ నిర్ణయం గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల సమయంలో విఘ్నేష్ విఫలమైన డోప్ పరీక్ష నుండి వచ్చింది అక్కడ అతని నమూనాలో దగ్గు సిరప్లలో సాధారణంగా కనిపించే నిషేధిత పదార్థం తెర్బుటలైన్ ఉన్నట్లు వెల్లడైంది మూడు డిసెంబరు ఏడున ట్వంటీ ప్రపంచ కప్ దాని కొత్త బ్రాండ్ గుర్తింపుతో డైనమిక్ మేకోవర్ ను పొందుతున్నందున అంతర్జాతీయ క్రికెట్ దృశ్యం ఉత్సాహంగా ఉంది టీ ట్వంటీ క్రికెట్ను నిర్వచించే అంతర్లీన నాటకం వేగవంతమైన యాక్షన్ మరియు అధిక ఆక్టేన్ క్షణాలను సంగ్రహించడం ఈ పరివర్తన లక్ష్యం ఇది కనికరం లేని శక్తి కోసం జరుపుకునే ఫార్మాట్ నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో క్రికెట్ ప్రపంచం అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరియు స్పిన్ మాస్ట్రో నహిదా అక్టర్ వరుసగా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పురుషులు మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను పొందారు వారికి ఈ గౌరవాలను అందించిన వారి అద్భుతమైన విజయాలను పరిశీలిద్దాం ఐదు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అసద్ షఫీక్ ముప్పై ఏడు సంవత్సరాల వయస్సులో అన్ని రకాల ఆటల నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో పాకిస్తాన్ క్రికెట్ సోదరులు దాని ప్రముఖులలో ఒకరికి వీడ్కోలు పలికారు రెండు వేల పదిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షఫీక్ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో పునరుద్ధరణ మరియు విశ్వసనీయత యొక్క వారసత్వాన్ని వదిలివేశాడు ఆరు ఒక ప్రధాన మైలురాయిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ డెకాకార్న్ హోదాను సాధించింది దాని సంయుక్త బ్రాండ్ విలువ ఇరవై ఎనిమిది శాతం పెరుగుదలతో ఆకట్టుకునే డాలర్ పది పాయింట్ ఏడు బిలియన్లకు చేరుకుంది ఈ గణనీయమైన వృద్ధిని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది ఇది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించినప్పటి నుండి ఐపీఎల్ వ్యవస్థ యొక్క బ్రాండ్ విలువలో అసాధారణమైన నాలుగు వందల ముప్పై మూడు శాతం పెరుగుదలను సూచిస్తుంది ఈ ఏడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అడ్మిరల్ కప్ సేలింగ్ రెగట్టా పన్నెండో ఎడిషన్ ఎట్టికులం బీచ్ ఈనా యజమల వద్ద ముగిసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికులు ప్రదర్శించిన విజయాలు మరియు క్రీడా స్ఫూర్తితో మెరుస్తున్న ముగింపు వేడుకతో ఈవెంట్ ముగిసింది అడ్మిరల్ కప్ ఇరవై మూడు యొక్క అత్యున్నత గౌరవం మిడ్షిప్ మ్యాన్ అవలోన్ ఆంటోనియో మరియు మిడ్షిప్ మ్యాన్ క్రియేటి కార్లో లియోనార్డో ప్రాతినిధ్యం వహించిన టీం ఇటలీకి దక్కింది వారి అసాధారణమైన సేలింగ్ నైపుణ్యాలు మరియు వ్యూహాత్మక పరాక్రమం ఇటలీకి గౌరవనీయమైన అడ్మిరల్ కప్ను సాధించాయి ఎనిమిది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యుడబ్ల్యూడబ్ల్యూ క్రీడ యొక్క గ్లోబల్ గవర్నింగ్ బాడీ ద్వారా భారతీయ రెజ్లర్ యాంటిమ్ పంఘల్ మహిళలలో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు పంతొమ్మిది ఏళ్ల డైనమో యాభై మూడు కేజీల విభాగంలో పోటీ పడుతోంది ఇది అద్భుతమైన సీజన్ను కలిగి ఉంది ఇది ప్రశంసలను పొందడమే కాకుండా అదే బరువు తరగతిలో సీనియర్ ప్రముఖుడు వినేష్ ఫోగట్ ను కూడా అధిగమించింది తొమ్మిది క్రికెట్ లెజెండ్లకు నివాళిగా ప్రతిధ్వనిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసీసీఆర్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించిన ఐకానిక్ నంబర్ పాయింట్ ఏడు జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం రెండు వేల పదిహేడులో పదవీ విరమణ చేసిన సచిన్ టెండూల్కర్ నంబర్ పాయింట్ ఒకటి సున్నా ద్వారా సెట్ చేయబడిన పూర్వాపరాన్ని అనుసరిస్తుంది ఇక ముందు ఏ ఇతర భారతీయ క్రికెటర్ నెం పాయింట్ ఏడు జెర్సీని ఆడరు పది భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ సెప్టెంబరు మరియు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రారంభ విండోను లక్ష్యంగా చేసుకుని టీ పది ఫార్మాట్ క్రికెట్ లీగ్ను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదించబడింది ఈ చర్య క్రికెట్ లీగ్లు ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రజాదరణ మరియు వాలియేషన్ కు అనుగుణంగా ఉంది ఇది ఇటీవల సుమారు పది పాయింట్ ఏడు వంద కోట్ల డాలర్లు విలువతో డెకాకార్న్ హోదాను పొందింది పదకొండు రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన చారిత్రాత్మక మలుపులో హర్యానా రెండువేల ఇరవై మూడు విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది శిఖరాగ్ర పోరులో రాజస్థాన్పై ముప్పై పరుగుల విజయంతో వారి మొట్టమొదటి టైటిల్ను కైవసం చేసుకుంది ఈ విజయం భారతదేశవాళీ క్రికెట్ చరిత్రలో గొప్ప ప్రచారాలలో ఒకటిగా గుర్తించబడింది హర్యానా టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది పన్నెండు ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్లో అషికర్ రహ్మాన్ షిబ్లీ బంగ్లాదేశ్ అండర్ మైనస్ పంతొమ్మిది జట్టు అండర్ మైనస్ పంతొమ్మిది ఆసియా అనే పెద్ద టోర్నమెంట్ను గెలవడానికి సహాయం చేశాడు షిబ్లీ తన బ్యాట్తో అద్భుతంగా రాణించాడు ఐదు మ్యాచ్లో రెండో సెంచరీ సాధించి బంగ్లాదేశ్ వయేపై అద్భుతమైన విజయానికి దారితీసింది పదమూడు నుండి కేవలం ఆరు సంవత్సరాలలో జింక్ ఫుట్బాల్ అకాడమీ హిందుస్థాన్ జింక్ యొక్క సిఎస్ఆర్ చొరవ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ ద్వారా ప్రతిష్టాత్మకమైన ఎలైట్ మూడు స్టార్ రేటింగ్ ను పొందడం ద్వారా మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ గుర్తింపు జింక్ ఫుట్బాల్ ను భారతదేశంలోని ఉత్తమ యూత్ డెవలప్మెంట్ అకాడమీలలో ఒకటిగా ఉంచుతుంది ఇది అకాడమీ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక క్షణాన్ని సూచిస్తుంది పద్నాలుగు ఖేలో ఇండియా పారా గేమ్స్ రెండువేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున న్యూఢిల్లీలో ముగిసింది దేశవ్యాప్తంగా ఉన్న పారా అథ్లెట్ల అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తుంది ఈవెంట్ ప్రారంభ ఎడిషన్లో నలభై స్వర్ణాలు ముప్పై తొమ్మిది రజతాలు మరియు ఇరవై ఆరు కాంస్యాలతో సహా మొత్తం ఐదు పతకాలతో హర్యానా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది మొత్తం అరవై రెండు పతకాలు సాధించి పతకాల పట్టికలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది రాష్ట్రానికి చెందిన పారా అథ్లెట్లు ఇరవై ఐదు స్వర్ణాలు ఇరవై మూడు రజతాలు పద్నాలుగు కాంస్య పతకాలతో తమ సత్తా చాటారు ఇరవై స్వర్ణాలు ఎనిమిది రజతాలు పద్నాలుగు కాంస్య పతకాలను కైవసం చేసుకుని ప్రశంసనీయమైన ప్రదర్శనలు కనబర్చిన తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది పదిహేను ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ కోసం ఫ్రాంచైజీ ఇండియన్ రూపీ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లను విజయవంతంగా వేలం వేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఒక స్థానాన్ని దక్కించుకున్న మిచెల్ స్టార్ కి అద్భుతమైన పునరాగమనం చేశాడు ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ సీప్కి తిరిగి వస్తాడు ఇరవై పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రుసుము చెల్లించే సనైజర్స్ హైదరాబాద్లో చేరాడు పదహారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ రాబోయే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఆఎస్పీఎల్ లో ముంబై జట్టుపై తన యాజమాన్యాన్ని వెల్లడించాడు ఆఎస్పీఎల్ భారతదేశం యొక్క మొట్టమొదటి టెన్నిస్ బాల్ టీ పది క్రికెట్ టోర్నమెంట్ ఒక స్టేడియంలో ఆడబడింది దాని ప్రారంభ ఎడిషన్ మార్చి రెండు నుండి మార్చి తొమ్మిది వరకు ముంబైలో ప్రారంభమవుతుంది పదిహేడు నైపుణ్యం మరియు సంకల్పం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో గౌహతిలో జరిగిన డెబ్బై ఐదో ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల టీం ఈవెంట్లో మహారాష్ట్ర విజేతగా నిలిచింది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఛాంపియన్షిప్లో మహారాష్ట్ర మహిళల జట్టు మూడు నుండి సున్నా తేడాతో విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది పద్దెనిమిది భారత హాకీ టీం మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ ఎఫ్ఐహెచ్ హాకీ స్టార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో పురుషుల ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ యొక్క ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకున్నాడు డచ్ క్రీడాకారిణి కసాన్ డివార్డ్ హాకీ రంగంలో అత్యుత్తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్స్ ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా విజేతగా నిలిచింది భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ సవితా పునియా ఈ ఏడాది ఉత్తమ గోల్కీపర్గా టైటిల్ను టైటిల్ ను కైవసం చేసుకుంది పంతొమ్మిది రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత ప్రశంసలు పొందిన భారతీయ రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డబ్ల్యూ ఇటీవలి నాయకత్వ మార్పుకు నిరసనగా తన రిటైర్మెంట్ ప్రకటించింది బహిష్కరించబడిన అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు మరియు అతని సన్నిహిత మిత్రుడు సంజయ్ సింగ్ వివాదాస్పద ఎన్నిక తర్వాత ఈ చర్య జరిగింది ఇరవై ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భారతదేశం యొక్క క్రీడా దృశ్యంలో పరాకాష్ఠ దాని రెండువేల ఇరవై మూడు ఎడిషన్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తమిళనాడులో ప్రారంభం కానుంది దక్షిణాది రాష్ట్రం సగర్వంగా హోస్ట్ గా ఎంపిక చేయబడింది మరియు నాలుగు శక్తివంతమైన నగరాలు చెన్నై మధురై తిరుచ్చి మరియు కోయంబత్తూరులో ఆటలు ఆవిష్కృతమవుతాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు వివిధ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఎన్ఎస్ఎఫ్ సహకారంతో తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించింది ఈ ఈవెంట్ దేశంలోని యువ క్రీడా ప్రతిభను పెంపొందించడానికి కీలకమైన వేదిక ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున ముంబైలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక తొలి విజయంతో ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత భారత మహిళలు తమ తొలి హోమ్ సీజన్ టెస్ట్ క్రికెట్ను ముగించారు ఈ విజయం భారత జట్టుకు గణనీయమైన విజయాన్ని అందించింది బ్యాట్ మరియు బాల్ రెండింటిలోనూ ఆదర్శప్రాయమైన ప్రదర్శనలతో కూడిన సీజన్ను ముగించింది ఇరవై రెండు డీన్ ఎల్గర్ భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు ఎల్గర్ తన నిలకడగల బ్యాటింగ్ మరియు నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు జనవరి మూడు నుండి కేప్టౌన్లోని న్యూలాండ్స్లో తన చివరి టెస్ట్ ఆడనున్నాడు ఇరవై మూడు భారత రెజ్లర్ పూజా ధండా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన అథ్లెట్ మూడు చోట్ల వైఫల్యాల కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయబడింది ఈ కథనం కేసు వివరాలను మరియు దాని చిక్కులను పరిశీలిస్తుంది